అమలం చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ అన్ని విధాలా ప్రయత్నించారా అని ఆరోపించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఏపీకి వ్యతిరేకంగా పిటిషన్లు వేసింది మీరు కాదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. చాలా బాధాకరం. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న పోయి మన రోజమ్మ పెట్టిన ఫుడ్ తిని ఆయన అంటాడు రాయలసీమను సస్యశ్యామలం చేశాడు. ఆయన ఆయన ఏడిపోయేదో ఆయన ఏడ్చుకుంటే బాగుంటుంది. ఆ నీ ఏడుపు నీ ఏడుసు అక్కడ తెలంగాణలో నీవు మమ్మల్ని నీవు రాయలసీమకు వ్యతిరేకంగా నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాయలసీమ ప్రాజెక్టులు హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఈ ప్రాజెక్టులు వేవి కూడా కృష్ణా బేసిన్లో రావు, కాబట్టి వాళ్ళకు నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున నువ్వు అక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఫైట్ చేస్తూ అఫిడవిట్లు దాఖలు చేసి నువ్వు మమ్మల్ని సస్యశ్యామనం చేస్తామంటే మేమేమైనా చెవులో పూలు పెట్టుకున్నామా? అంటే మాకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాకేం తెలియదా? నీ ఒక్కడికే తెలుసా? అంటే నువ్వు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నావు? నీళ్ళ దొంగలు అన్నావు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని మూసేస్తామన్నావు. అసలు రాయలసీమకు ఒక చుక్క నీరు తీసుకోకూడదని చెప్పావు. ఇప్పుడు అదే నాలుగుతో మళ్ళీ ఇప్పుడు రాయలసీమ నేనే సస్యశ్యామలం చేస్తానని చెప్తావు. నువ్వు అదన్నా కరెక్ట్ అయ్యాలా, ఇదన్నా కరెక్ట్ అయ్యాలా? నిజంగా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏవైతే రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేశారో వాటిని ఉపసంహరించుకో, అప్పుడు మాట్లాడి. నువ్వు అక్కడేమో పోయి ట్రిబ్యునల్ ముందు వీళ్ళకు నీళ్లు పోకూడదు అని అఫిడవిట్లు ఫైల్ చేసి ఇక్కడొచ్చి రోజా ఇంట్లో భోంచేసి బాగా చికెన్ తింటానే నేనే సస్యశ్యామలం చేస్తానని చెప్తే ఇంత అధ్వానంగా మాట్లాడడం సరైంది కాదు. అందులో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడితే దానికి ఒక రీజనింగ్ ఉండాలి. నువ్వు చేస్తున్నది ఏమిటి? నువ్వు చెబుతున్నది ఏమిటి? ట్రిబ్యునల్లో పోయి మాకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అక్కడ పోయి అఫిడవిట్లు ఫైల్ చేస్తావా? ఇక్కడొచ్చి మాత్రం ఇది మాట్లాడతావా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమన సస్యశ్యామనం చేస్తానంటే ఒక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, నీవెవరయ్యా? నీవు చేస్తావా? నీవు మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ మళ్ళీ నీవు మాకు చేస్తానని చెప్తావు. కాబట్టి ఏమంటే ప్రజలంతా ఫూల్స్ అని, వీళ్ళకి ఏమీ తెలియదన్నట్లు, ఆయన ఒక్కడే గొప్ప మేధావి, 60,000 పుస్తకాలు చదివినోడని, చదివాడో లేదో చెప్పాడు కదా, ఇది సరైంది కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వము ఏదైతే అఫిడవిట్లు ఫైల్ చేశారో అవన్నీ కూడా రాయలసీమకు వ్యతిరేకమే, వాటిని ఉపసంహరించుకో. ఆర్టికల్ 370 రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విభజన హామీల అమలుపై ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలను విభజించడంపై ఉన్న శ్రద్ధ సొంత రాష్ట్రంపై లేదని ఆరోపించారు. ప్రదర్శించి అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకొని వారు చేయగలిగావు కదా. సాక్షాత్తు అదే రాజ్యసభలో మీరు బీజేపీ నాయకుడుగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము తెస్తాము, రేపు మేము అధికారంలోకి వస్తాము ఇస్తామని, మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఎందుకు ప్రత్యేక హోదా గురించి నువ్వు దాన్ని సక్సెస్ ఇప్పించడానికి ప్రయత్నం చేయలేవు? తర్వాత నన్ను చాలా రాష్ట్రాన్ని చేయాలనుకుంటే నాకు పదవి లేకుండా వైస్ చైర్మన్ అన్నావు. ఇప్పుడు మన వైస్ చైర్మన్గా ఉండి కూడా నువ్వు ఇంత కీలక పాత్ర పోషిస్తున్నావు కదా, మరి ఇంత కీలక పాత్ర వైస్ చైర్మన్గా నువ్వు పోషించేవాడివి, సాక్షాత్తు అదే రాజ్యసభలో నీవే డిమాండ్ చేసి ఈరోజు మరి నువ్వు వైస్ చైర్మన్గా ఉన్నావు, దానికి అధ్యక్షుని హోదాలో ఎందుకు నువ్వు ఇది చేయించడం లేదు? కాబట్టి ఏమంటే వెంకయ్యనాయుడు గారికి ఏమాత్రం నిబద్ధత ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా
లేదా రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి ఏమాత్రం ఇది ఉన్నా, ఆయన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు జమ్మూ కాశ్మీర్ని విడగొట్టడంలో అంత కీలక పాత్ర పోషించిన వాడివి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తూ ఉంటే, విభజన హామీలు అమలు చేయడంలే, ప్రత్యేక హోదా ఇవ్వడంలే, విశాఖ రైల్వే జోన్ విషయంలో మోసం చేశారు, ఆ డివిజన్ లేకుండా చేశారు, తర్వాత నిధుల విషయంలో అంతే, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కూడా సక్రమంగా నిధులు ఇవ్వడంలే, ఇప్పుడు అడిగే వాళ్ళే లేకుండా అయిపోయారు. కాబట్టి ఏమంటే, నిజంగా నీకు రాష్ట్రాలు విడగొట్టడంలో నీకు ఇంట్రెస్ట్ ఉంది తప్ప, ఇక్కడ విడిపోయిన రాష్ట్రానికి న్యాయం చేయడంలో, సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దడంలో ఎందుకు నీవు ప్రయత్నం చేయడం లేదు? వెంకయ్యనాయుడు గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్.